2006లో అంటే నేను కంసుడు అష్టమ గర్భంలో కృష్ణుడు పుడతాడు, వాడి వల్ల నీకు ప్రాణగండం ఉంటుంది అని చెప్పి పుట్టిన ప్రతి బిడ్డను చంపేస్తారు, ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్ చేస్తాడు. అట్లాగా ఒక కుటుంబంలోంచి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు ఇబ్బందులుంటాయి, మాకు పుట్టగతులు ఉండవేమో అన్న ఒక భయంతో 2006లో నాకే తెలియజేశారు, ఒకవేళ మీ అన్నయ్య గారు పాలిటిక్స్కి వస్తే మీ కుటుంబాన్ని ఇలా దాడులు చేస్తారు, మీ ఇంట్లో బిడ్డల్ని ఇలా ఇబ్బంది పెడతారు, నాకు తీసుకొచ్చారు. నేనన్నాను, ఆయన పాలిటిక్స్ రాలేదు కదా, వచ్చిన రోజును చూసుకోండి అన్న, నిన్ను కూడా ఇబ్బంది పెడతారంటే నా బతుకు బజార్ అయింది, పర్లేదు మీరు ఏదైనా చూసుకుని చూసుకోండి. ఎందుకంటే సినిమాల్లోకి మన గాజువాక సభలో కూడా చెప్పాను, ఎప్పుడైతే జగదాంబ బస్ స్టాండ్లో మా డ్యాన్స్ చేయించారు ఆ రోజు నేను చచ్చిపోయాను. ఆ రోజు నాలో ఉన్న ఆ సిగ్గు మొత్తం చచ్చిపోయింది ఆ రోజు. ఇప్పుడు అందుకే నన్ను ఎవరు తిడతారో నాకేముండదు, ఆ రోజు చచ్చిపోయింది, వీళ్ళు తిడితే నాకెంత. సో నాకు అంటే నిజంగా 2006లో అలా చెప్పి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పదవుల్లో ఉన్నారు, వాళ్ళందరూ ఆ మెసేజ్ తీసుకొచ్చిన నిజంగా చేస్తారా అనుకున్నా. ఆ రోజు నుంచి 2008 సమయంలో సంఘటనలు జరిగిపోయినాయి. నేను అందరికీ మొత్తుకుంటూ వచ్చాను, ఎదర్ పాలిటిక్స్ చేద్దాం లేదా వద్దు, బట్ కానీ మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అధికారంలో ఉన్నవాళ్ళు. ఆ రోజు అధికారంలో ఉన్నవాళ్ళు చేసిన దెబ్బ గాయపరిచేసింది. అంటే దేనికని చూస్తే ఒక సమూహాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే మాకు పుట్టగతులు ఉండవని అనే భావనతో పుట్టకముందే చంపే పరిస్థితిని తీసుకొచ్చారు. మా ఇంట్లో అందరూ మంచోళ్ళు, సగటు మనుషులు, వాళ్ళు కొట్టిన దెబ్బ నేను తట్టుకోలేకపోయాను. నేను చూసేవాళ్ళకి నేను చాలా ఆవేశపరుడులాగా అనిపిస్తాను, అనాలోచితంగా చేశానేమో అనిపిస్తేమో అలా కొన్ని కొన్ని సమయాల్లో, ఏమి కోరుకోలే నాకేం ఉండదు కోరిక. అలాంటి సమయంలో నేను నాకున్న ఇష్టమైన రివాల్వర్ని, నా ప్రాణ రక్షణ కోసం కొనుక్కున్న ఒక రివాల్వర్ని కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి ఇచ్చేశాను. దేనికి ఇచ్చానంటే ఈ రోజు నుంచి నాకు ప్రాణ రక్షణ అవసరం లేదు, బతికిన ప్రతిరోజు బతికినట్టే అంతే. కానీ వాళ్ళు వ్యక్తుల సమూహం నాకు అనవసరం. ఒక వ్యక్తి, ఒక పార్టీయా, ఒక కుటుంబమా, ఒక వర్గమా నాకు అనవసరం. ఒక సగటు మనిషి మీద పుట్టిన దెబ్బ అది. నాలాంటి వాళ్ళు చాలా చోట్ల ఉంటారని చెప్పి కామన్ మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి ఆ రోజు నాకు ఎవరైతే అండగా ఉన్నారో అదే వ్యక్తులు ఈ రోజున జనసేన పార్టీకి మూల స్తంభాలు అయ్యారు. 150 మందితో ప్రారంభించాం, 150 మందితో ప్రారంభించాం. ఈ రోజున 6.5 లక్షల మంది క్రియాశీల కార్యకర్తలతోటి, వందలాది మంది నాయకులతోటి, మార్చి 2014 ఒక హోటల్లో పెడితే ఒక దశాబ్దం తర్వాత 2014 మన సొంత ఆఫీసులు పెట్టుకున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో చాలా నలిగాను నేను. ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే నాకు ఎలా అనిపించిందంటే శూన్యం అనిపించింది.